దీపావళి పర్వదినం సందర్భంగా యాదవ సోదరులు నల్గొండలో సదర్ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. యాదవులంతా దున్నపోతులను ఊరేగిస్తూ ఎన్జీ కాలేజీలో నిర్వహించిన ఉత్సవంలో పాల్గొన్నారు. యాదవులంతా సంఘటితమవ్వాలని మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. అలాగే యాదవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ నగరం నడుగుతున్న నారాయణగూడలో దశాబ్దాల కాలంగా ప్రతి సంవత్సరం దసరా దీపావళి వచ్చినప్పుడు ఈ దున్నపోతుల ఆట ఆడిపేయటం, సదర్ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం. అది ఈ మధ్యకాలంలో నల్గొండ జిల్లాలో కూడా శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగరం అంటే జిల్లా 4 వైపుల నుంచి కూడా ప్రజలందరూ తిలకించటం ఆనవాయితీగా మారింది. ఈ కార్యక్రమం పశువులు ప్రధాన వృత్తిగా చేసుకుంటున్న యాదవులకి ప్రధాన ఆరాధ్య దైవంగా దున్నపోతుల ఆట అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. తరతరాలుగా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.